తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసమే తాము టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయం తీసుకున్నామని మాజీ ఎంపీ వివేక్ అన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములం అవుతామన్నారు. ఈ మేరకు మీడియా సమావేశంలో మాట్లాడారు. తన అన్న వినోద్తో కలిసి తాను ఎల్లుండి టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ గొప్ప మనస్సుతో తెలంగాణను ఇచ్చారని కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్లోకి తిరిగి వస్తానని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం మళ్లీ కాంగ్రెస్లో చేరానని పేర్కొన్నారు. మళ్లీ తెలంగాణ అభివృద్ధి కోసం టీఆర్ఎస్లో చేరుతున్నానని స్పష్టం చేశారు. సంవత్సరాలలో కేసీఆర్ గారు ఏదైతే డబుల్ బెడ్రూమ్ స్కీమ్ అయినా కానీ 3 ఎకరాల స్కీమ్ అయినా కానీ ఇవన్నీ కార్యక్రమాలు వారు తీసుకోవడం జరిగింది. మన కొత్త తెలంగాణలో ఏదైతే అభివృద్ధి కావాలో ఇవన్నీ ప్రజెంటేషన్స్ మేము అప్పుడు కేంద్రానికి ఇవ్వడం జరిగింది. మేమందరం పార్లమెంట్ సభ్యులము. ఈరోజు చూస్తే 2 సంవత్సరాల తర్వాత ఏదైతే మా ఆలోచన అప్పుడు ఉండిందో ఆలోచన ఈరోజు ఈ తెలంగాణ అభివృద్ధిలో అయ్యే అవకాశాలన్నీ కూడా కేసీఆర్ గారు ఆ నిర్ణయాలు తీసుకుంటున్నారు. వారు సపోర్ట్ వారికి సపోర్ట్ చేయడానికి వీకర్ సెక్షన్స్కి ప్రత్యేకంగా ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలలో వారు సబ్ ప్లాన్లో అవన్నీ పెట్టారో అది గుర్తించి మళ్ళీ కేసీఆర్ గారు ఏదైతే చెప్పారో మీరందరూ కూడా వస్తే బాగుంటుందని చెప్పి మేము మళ్ళీ వారికి సహకారం చేయడానికి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలో నేను మా అన్నగారు ఆ నర్సింగ్ గారు మేము మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది. ఇప్పుడే సుగేందర్రెడ్డి గారు చెప్పినట్టు జానారెడ్డి గారైనా కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారైనా కానీ ప్రభాకర్ గారైనా కానీ వీళ్ళందరూ కూడా మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు సహకరించి తెలంగాణ సాధనలో అందరం కూడా మేము పాల్గొనడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మా కృతజ్ఞతలు. మేము కేవలము ప్రజల అభివృద్ధి గురించి టీఆర్ఎస్ పార్టీలో పోతున్నామని చెప్పి ప్రజలకు ఈ విషయం తెలియజేస్తాం. ఇప్పుడున్న పరిస్థితులను చూసి సోనియమ్మ గారు తెలంగాణను ఇచ్చిన తర్వాత ఒక కార్యక్రమాన్ని ముంగడ తీసుకుపోవాలని ఒక తెలంగాణ మంచిగా రావాలి బంగారు తెలంగాణ కావాలని తీసుకున్న ఈ కార్యక్రమాన్ని మా నాన్నగారు ఇచ్చిన ఆ స్వప్నను ప్రత్యేకంగా నేను మా తమ్ముడు తీసుకున్న బాధ్యత తెలంగాణను ముంగడు తీసుకుపోవాలని అభివృద్ధి కావాలని ఆయనకున్న 50 ఏండ్ల రాజకీయ చరిత్రల తెలంగాణ గురించి పట్టుబడ్డది అది మేము ముంగడు తీసుకుపోయే బాధ్యత కింద నాకు మా తమ్మునికి ఇచ్చిన అవకాశాన్ని పెద్దలు కేసీఆర్ గారు ఆయనకు మా నాన్నగారి మీద ఉన్న నమ్మకంతో తీసుకున్న ఈ కార్యక్రమాన్ని తెలంగాణను అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని ముంగట పెడతామని ప్రత్యేకంగా ఇచ్చిన ఒక అవకాశాన్ని దాన్ని ముంగట తీసుకుపోదామని ఆ కార్యక్రమాన్ని పెట్టుకొని మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము. దాదాపు 70 ఏళ్ల సంది మా నాన్నగారు చేసిన సేవల గురించి ప్రత్యేకంగా జనాలకు అందరికీ తెలిసిన విషయమే. కానీ పట్టుదల ఏముండేటంటే తెలంగాణ ఏ రూపంగా దాన్ని అభివృద్ధి చేస్తే బాగుంటుంది, వీకర్ సెక్షన్లో ఎట్లా పైకి వస్తారు, వీకర్ సెక్షన్స్లో ఉన్న బాధలు అవి ఇవి అనే సమస్యలను మనసులో పెట్టుకొని పెద్దలు కేసీఆర్ గారితో ఆయన తీసుకున్న ఈ కార్యక్రమాన్ని వీకర్ సెక్షన్ డెవలప్మెంట్ చేసే కార్యక్రమాన్ని ముంగడు తీసుకుపోతామని మా నాన్నకి ఇచ్చిన మాటను మేము ముంగడు తీసుకుపోతామని ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీతో సహా వాళ్ళు తీసుకున్న ఈ వీకర్ సెక్షన్ డెవలప్మెంట్ కార్యక్రమంలో మేము పాల్గొంటామని ఆ సమస్య మైండ్లో పెట్టుకొని ముంగట సాగినికి వెళ్తున్నాము. టీఆర్ఎస్ పార్టీలో పెద్దలు కేసీఆర్ గారు తీసుకున్న కార్యక్రమాన్ని డెవలప్మెంట్ గురించి ఏ రూపంగా ముంగట ఇది చేస్తామో మీకు అందరికీ తెలిసే విషయాలు ఉంటాయి.